కేరింతలతో ఎంజాయ్ చేస్తారు మూవీ లవర్స్, ఎందుకంటే అది సినిమా కాబట్టి. అయితే తాడిపత్రిలో అచ్చం సినిమా డైలాగులనే తలపిస్తుంటాయి రాజకీయ నాయకుల నోటి మాటలు. ఎక్కడ కనిపించినా తంతాం, ఏం మాట్లాడినా దాడి చేస్తాం, అక్రమాలను వెలికి తీయాలని చూస్తే ఎత్తుకుపోయి చితకబాత్తాం అంటూ మొన్నటిదాకా మాటలకే పరిమితమైన వైసీపీ నాయకులు నేడు సినీ ఫాకీలో దాడులకు సిద్ధమయ్యారట. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలో దాడులు ప్రతిదాడులతో ఫ్యాక్షన్ రక్కసి మళ్లీ కూరలు చాపుతుందా అంటే పరిస్థితులు అలాగే కనపడుతున్నాయట. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య రాజకీయం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. జేసీ కుటుంబం వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంటుంది. తాడిపత్రిలో ఓ రెండు సంఘటనలతో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య భీకరమైన మాటల యుద్ధం మొదలైంది. అచ్చం సినిమా డైలాగుల్లాగా ఇద్దరు నాయకుల మధ్య తేల్చుకుందాం రా అంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రి రాజకీయం దద్దరిల్లుతుంది. తాడిపత్రి అర్బన్ సీఏ ఆనందరావు ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. సీఏ ఆనందరావు ఆత్మహత్య ముమ్మాటికి పొలిటికల్ హత్య అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రెజర్ వల్లే పోలీస్ ఆఫీసర్ మరణించారని ఘాటుగా విమర్శించారు. ఇక దీనికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జేసీ శవ రాజకీయాలు చేస్తున్నాడని, తన తప్పు లేదని నిరూపించుకునేందుకు ఎక్కడకొచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పుకొచ్చారు. సీఏ ఆనందరావు ఆత్మహత్య పొలిటికల్ రంగు పులుముకోవడంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇక మరో ఘట్టంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్రమంగా పంటల బీమా పరిహారాన్ని పొందారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ క్రమంలో జేసీ పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ హీట్ను పెంచుతూ వైసీపీ వర్గీయులు దాడులకు తెరలేపారు. చేసిన పనులకు బిల్లులు అడిగితే వైసీపీలో చేరాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని గన్నెవారిపల్లి కాలనీ సర్పంచ్ ఉమా మహేష్ టీడీపీ ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీలోకి చేరితే 30 లక్షలు ఇప్పిస్తానని ప్రలోభ పెట్టారని కూడా అన్నారు. దీన్ని వైసీపీ వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. గన్నెవారిపల్లి కాలనీలో టీడీపీ వర్గీయుడు గోపాల్పై రాత్రిపూట దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిమ్మిలి వెంకటరమణ మరో ఇద్దరిపైన కూడా దాడి చేశారు. తాడిపత్రి పాత కోటలో ఓటరు జాబితా వెరిఫికేషన్కు వెళ్లిన టీడీపీ వర్గీయులు మణికంఠ రమణపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఓటరు జాబితాను పరిశీలిస్తుండగా 2 బైకులపై వచ్చి 4 వ్యక్తులు ఇద్దరిని బలవంతంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే తనయుడు హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో తమపై కర్రలతో దాడి చేశారని బాధితులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేసీ అస్మితారెడ్డి వారిని పరామర్శించారు. ఓటరు జాబితాను పరిశీలిస్తే దాడులు చేస్తారా అని ఈ సందర్భంగా అస్మితారెడ్డి వైసీపీ వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల నుంచి వైసీపీ అరాచకాలు చూస్తున్నామని, తాడిపత్రి ఎక్కడికి పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమందిని కొడతారో కొట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, అన్నీ చూస్తున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులు ఎప్పుడూ చేయలేదు అని అస్మితారెడ్డి అన్నారు. టీడీపీ వర్గీయులను కర్రలతో చితకబాదిన కారణంగా ఒళ్లంతా గాయాలయ్యాయి. పలుచోట్ల చర్మం చిట్టి రక్తం ఉబికింది. వైసీపీ వర్గీయుల వరుస దాడుల నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. టీడీపీ వర్గీయులపై మారణా ఇదాలతో దాడులు చేసిన వారిపై స్టేషన్ బెయిల్ కేసులు నమోదు చేశారు. టీడీపీ వర్గీయులపై పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ వర్గీయులు దాడికి తెగబడితే ఇలా ఉత్తి కేసులు పెట్టడం విమర్శలకు తావిస్తుంది. ఇక దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీటీసీ రవి జగనన్న సురక్షలో ఎమ్మెల్యే తనయుడి వద్ద కనిపించారు. ఇక ఓటరు జాబితా పరిశీలనకు వెళ్లిన ఇద్దరిని ఏకంగా బైకుల్లో ఎత్తికెళ్లి చితకబాదినా దిక్కులేదు. ఇవన్నీ తాడిపత్రిలో శాంతి భద్రతల పరిస్థితి ఏమిటో చెబుతున్నాయి.
తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, కానీ దాడులు ప్రతి దాడుల వరకు వెళితే మాత్రం మరోసారి తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపినట్లే. ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా లేకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నాయకుల మధ్య రాజకీయ విద్వేషాలని కంట్రోల్ చేయకపోతే ఫ్యాక్షన్ పేటరేగిపోయే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలకి స్వస్తి చెప్పి కార్యకర్తలకు ప్రజలకు శాంతియుతంగా ఉండే విధంగా పిలుపునివ్వాలని అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ సృష్టి